ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 64 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బ్యాటింగ్తో తెలుగోడి సత్తాయంటో చాటి చెప్పాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీకి తోడుగా అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 25, ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు, హర్షల్ పటేల్, సామ్ కరణ్ 2 వికెట్లు తీశారు. రబడాకు ఓ వికెట్ దక్కింది. స్టార్ ఆటగాళ్లంతా తడబడిన పిచ్ పై నితీష్ కుమార్ రెడ్డి మార్క్స్ ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ బ్యాటింగ్తో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించి తనకిచ్చిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ను ట్రావిస్ హెడ్ ధాటిగా ప్రారంభించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డు పరిగెత్తించాడు. అయితే హర్షదీప్ సింగ్ తన 2 ఓవర్లో ట్రావిస్ హెడ్ తో పాటు ఎయిడెన్ మార్కరమ్ ను 0 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్ కు పంపింది. భారీ సిక్సర్ తో టచ్ లోకి వచ్చినట్టు కనిపించిన అభిషేక్ శర్మ అదే జోర్లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించగా సన్ రైజర్స్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ కుమార్ రెడ్డి ధాటిగాడే ప్రయత్నం చేసినా రాహుల్ త్రిపాఠి డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. హర్ప్రీత్ బ్రార్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 6-4 బాదిన నితీష్ రెడ్డి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఇతనికి ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరుసటి బంతిని అతను క్యాచ్ ఇచ్చిన బౌండరీ లైన్ వద్ద శశాంక్ సింగ్ వదిలేశాడు. బౌండరీ కూడా ఆపలేకపోయాడు. మరుసటి బంతిని భారీ సిక్సర్ బాదిన నితీష్ రెడ్డి భారీ స్కోర్ చేసేలా కనిపించాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో నితీష్ కుమార్ రెడ్డి కూడా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు.